ఇవాళ ముఖ్యమంత్రి గారి వాదనలను స్పెసిఫిక్గా తీసుకుందాం. ఏమన్నాడు, అరే చూడండి బిఎస్ఎల్ ఉన్నప్పుడు నాకు 5 ఏళ్ళు పట్టింది ఫోన్ రావటానికి, అదే ఇప్పుడు ప్రైవేట్ ఫోన్లు వచ్చినాయి, కుక్కకు కూడా ఫోన్ వస్తుంది ఇప్పుడు, అదే ఆర్టీసీలో కూడా నేను ప్రైవేటైజ్ చేస్తే ఇక రివ్వమని బస్సులు పోతాయి, రేట్లు తక్కువ ఉంటాయి, చాలా సమర్థవంతంగా ఉంటుంది అన్నారు. నేను అనేది అంటే మెట్రోలు కూడా ఒక 3 పెట్టరాదండి సార్, మాకు మెట్రో టికెట్లు చాలా కాస్ట్లీ అయిపోయినాయి, 50 రూపాయలు మెట్రో ఉన్నది, ఇవాళ ఎల్ఎన్టీ మెట్రో ఉంది, జిఎంఆర్ మెట్రో, పిఎన్టీ మెట్రో అని పెడితే 30 రూపాయలకే పోతాం మేము. మరి మీరు బస్సులు ప్రైవేటైజ్ చేసి పోటీ పెట్టాలనుకున్నప్పుడు మెట్రోను కూడా ఎందుకు పోటీ పెట్టరు? సింపుల్ క్వశ్చన్ కదా. మాకు ఇంకో 3 మెట్రోలు కావాలి, పెడతారా? పెట్టనిస్తుంది ఎల్ఎన్టీ మెట్రోలు పక్కకు పెట్టండి. మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి పోటీగా బేగంపేట ఎయిర్పోర్ట్ పునరుద్ధరించండి సార్. ఎందుకంటే మేము అంత దూరం పోవాలి, విజయవాడ పోవాలంటే ఇలా విజయవాడకు శంషాబాద్ పోవాలంటే 1 గంట అవుతుంది, విజయవాడ పోవాలంటే 4 గంటలు అవుతుంది కార్లా. సో బేగంపేట ఎయిర్పోర్ట్లో విమానాలు పెట్టండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్కు బేగంపేట ఎయిర్పోర్ట్కు మధ్య పోటీ పెరిగి ప్రజలకు నాణ్యత కలుగుతుంది కదా. మీరు పెట్టగలరా? పెట్టలేరు. ఎందుకంటే జిఎంఆర్తో చేసుకున్న ఒప్పందంలో దరిదాపులు ఎక్కడ ఇంకో ఎయిర్పోర్ట్ ఉండకూడదని ఉన్నది ఒప్పందం. మీకు చాలామందికి తెలియదు ఒప్పందంలో ఉంది, అందుకే బేగంపేట ఎయిర్పోర్ట్ మూసేసింది. దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్. అంటే అర్థం ఏంటి? మరి మీరు ఆర్టీసీలో పోటీ వస్తే నాణ్యత పెరుగుతుంది అంటారు, మెట్రోలో పోటీ వస్తే నాణ్యత పెరగదా, ఎయిర్పోర్ట్లలో పోటీ వస్తే నాణ్యత పెరగదా? మీరు ఇట్లెట్లా వాదిస్తారు సార్? అంటే మీరు అట్లట్లా వాదిస్తే మీ ఇట్లనే వాదించాల్సి వస్తుంది, మరి ఏం చేయమంటారు మమ్మల్ని? నేను వాదనకు చెప్తున్నా నేను. ఎందుకు కాదు అంటే ఫోను వేరు బస్సు వేరు. బస్సు 3 బస్సులు రోడ్డు మీద పోలేవు, కానీ 3 ఫోన్లు ఒక్కడే పెట్టుకోవచ్చు. అందువల్ల బస్సులకు ఫోన్లకు పోలిక సరైంది కాదు, ఇది మొదటిది. రెండవది, ప్రైవేట్ బస్సులు లాభాలు వస్తున్నాయి, జేసీ జీసీ కేష్నేని, ఆర్టీసీకి ఎందుకు లాభం వస్తలేదు అన్నారు. అయితే ఒక పని చేద్దాం సార్, మీరు చెప్పినట్టు క్యాలిక్యులేషన్ ఏంటి? మీరు ఆపిల్ పళ్ళను ఆపిల్ పళ్ళతో పోల్చాలి, ఆరెంజ్లను ఆరెంజ్లతో పోల్చాలి. మీరు ఆపిల్లను రేగు పళ్ళతో ఎట్లా పోలుస్తారు? మీరు ఒక జేసీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ టు అనంతపూర్ పోతుంది, ఆర్టీసీ బస్సు హైదరాబాద్ టు అనంతపూర్ పోతుంది, ఏది లాభమో నష్టమో చెప్పండి మాకు లెక్క అని అడుగుతున్నాం మేము. వీఆర్ రైట్ టు నో. మీరు మొత్తం ట్రావెల్ చెప్తున్నారు, మొత్తం ట్రావెల్ చెప్తే ఎప్పుడు కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే కంపారిజన్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ వాళ్ళు లాభాలు వచ్చే రూట్లలోనే నడుస్తాయి. ఇవాళ ఆర్టీసీకి కూడా జేసీ ట్రావెల్స్ కేశినేని ట్రావెల్స్ రూట్లలో మాత్రమే నడిస్తే ఆర్టీసీ బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. ఇవి మేము ప్రూవ్ చేస్తాం, మీరు కాదంటారా చెప్పండి. ఇవాళ అర్బన్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్లో ఆర్టీసీకి 400 కోట్ల నష్టం వస్తుంది, అదే మీకు పల్లె వెలుగు బస్సుల్లో నష్టం వస్తుంది. ఆర్టీసీ నివేదికల ప్రకారమే 72% ఆఫ్ ఆర్టీసీ బస్ రూట్స్ నష్టాల్లోనే ఉన్నాయి. ఈ నష్టాలు వచ్చే బస్ రూట్లలో మీకు జేసీ ట్రావెల్స్ బస్సు కనబడ్డదా? హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు గుంటూరు ఉంటే కానీ హైదరాబాద్ టు అచ్చంపేట జేసీ ట్రావెల్స్ బస్సు పోయిందా? అచ్చంపేట నుంచి దోమలపేటకు పోయిందా? ఈగలపేట నుంచి అమరాబాద్కు కేశినేని ట్రావెల్స్ పోయిందా చెప్పండి? అసలు మీరు పోతే మేము కూడా మాకు అభ్యంతరం లేదు, అవి కూడా పోనీయండి. అందువల్ల లాభాలు వచ్చే రూట్లో మా ప్రైవేట్ ట్రావెల్స్కి ఇచ్చి, నష్టాలు వచ్చే రూట్లలో మా ఆర్టీసీ బస్సులు నడపమని, అవి లాభాలు వచ్చినాయి ఇవి నష్టాలు వస్తున్నాయని చెప్తే ఎట్లా సార్? ఇది ఎక్కడ కరెక్ట్ అవుతుంది? ఇక్కడ వచ్చి వీరంగం ఎత్తున్నారు. వాట్ ఇస్ దిస్? మీరు అడగండి రేపటి నుంచి చట్టం పాస్ చేసిన ఉన్నవా లేవను, నేను భాగస్వామ్మా కాదా? 2019 మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో సవరణ చట్టంలో మన 4 ఎంపీలు భాగస్వాములా కాదా? ప్లాట్ఫామ్ స్పీచ్లు వేరండి, వాస్తవాలు వేరు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఎట్లండి? మాట్లాడచ్చు, నన్ను చెప్పండి, నేను కూడా చెప్తా. మైక్ చేతికిస్తే 3 గంటలు నేను కూడా మాట్లాడగలుగుతా. అంటే తెలుతుందా? ఇది ద లాజిక్? లాజిక్ ఏనా ఇది? శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయం అంటారు దీన్ని. నేను ఏమంటానండి, చాలా చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ఇది, తెలుస్తలేదా? ఏమైందండి వీళ్ళు? రేపు పొద్దున ఇంక వీళ్ళని ప్రోవోక్ చేస్తారు, వీళ్ళు జాయిన్ కారు, కుటుంబాలు రోడ్డున పడతాయి, అప్పుడు ఏమంటారు? సారీ ఇట్లా అయిద్దాలేమో టాటా చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళండి, వెళ్తేనే ఏమవుతుంది? ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా పనికి మాలైంది కొన్ని, వాళ్ళకి ఎక్కడేం పని లేదు, వాళ్ళ జీవితంలో ఎక్కడ సీటు గెలిచిన వాళ్ళు లేరు, వాళ్ళు ప్రోవోక్ చేస్తే వాళ్ళకి ఏం పోయేది ఉన్నది?
నైతికత లేదండి. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, లెక్కాచారం లేదా, మా దగ్గర సమాచారం లేదా చెప్పాలి. బీజేపీ ఎంపీలు రేపు పొద్దున్న నేను ఐఎమ్ డిమాండింగ్, వాళ్ళు చేసిన దుర్మార్గానికి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఈ పర్మిట్లు ఇవ్వడానికి కూడా పద్ధతి ఉంటుంది కదా, సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్ ఫాలో అవుతారు కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా. మరి దాని తర్వాత దిక్కుమాలిన ప్రశ్నలు ఎందుకన్నా అర్థం కదా, కానీ పనికిమాలిని అర్థం పర్థం ఉండాలి బ్రదర్. అరే బయట ఎవడో వెళ్ళే మాట్లాడతాడా, నన్ను అడుగుతావా, ముఖ్యమంత్రిని పట్టుకుందాం, బయట ఎవడో వెళ్ళే నువ్వు అంటాడు మాట్లాడతావా, తమాషా ఉంది. ఒక బాధ్యత గల జర్నలిస్ట్ అట్టే ఉంటుందా పద్ధతి ఇది? నువ్వు ఎంత ఘోరమైన ఆరోపణ చేసినావు తెలుసా, బాధ్యత తెచ్చిపెట్టి. సారీ, వెరీ సారీ, నేను స్పష్టంగా చెప్తున్నా కదా బ్రదర్, ఇందులో కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండదు, లెవెల్ ప్లే ఉండాలి. అదే 2019 మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తా ఉంది.